హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మేము మనీ అయితే దాచిపెట్టుకున్నామండి. ఒక బౌల్లో వేసి అంటే ఒక డబ్బాలో వేసి దాచిపెట్టుకున్నాం మనీ. ఈరోజు అయితే తీస్తున్నాం, మా బాబు పుట్టెంటికలు తీస్తున్నాం కదా, సో అక్కడ దేవుని దగ్గర వేద్దామని అయితే ఓపెన్ చేస్తున్నాడు. మేమైతే నేనైతే 2 ఇయర్స్ నుంచి దాన్ని ఏదో ఒక విధంగా మా హస్బెండ్ బర్త్డే కానీ ఏదన్నా గిఫ్ట్గా ఇద్దామనుకున్నా, బట్ ఈరోజు అయితే మా వాడికి వాడాల్సి వచ్చింది. అయితే చాలా మనీ కావాల్సి వచ్చింది. ఇంకా ఇవి కాకుండా కూడా చాలా మనీ అవసరమయ్యాయి. అంటే వాడు పుట్టిన వెయిట్ అయితే జోకాము 3.2 ఉండే, సో అంత 3.2 కేజీస్ ఉండేలాగా జోకాము. ఈరోజు అయితే ఓపెన్ చేశాడు. నాకైతే చాలా బాధగా అనిపించింది వీడియో తీస్తుంటే. అంటే యాక్చువల్గా అది డబ్బా మొత్తం నిండాలి అనుకున్నా, బట్ అదైతే కొంచెం అంటే కొంచెం అయితే నిండు అదే ఇంకా 1 మంత్ 2 మంత్స్ అయితే నిండు. సో దాన్ని మొత్తం కలెక్ట్ చేసి ఏదన్నా గిట్లాగా పెద్దది కొందాం అనుకున్నా. ఈరోజు అయితే ఓపెన్ చేశాడు. మేమైతే అక్కడ గుడి అంటే వేములవాడ దగ్గర అయితే మొక్కు తీర్చుతున్నాం కాబట్టి అక్కడైతే 3.2 కేజీస్ అయితే మనీ అయితే జోకివ్వాలి మా వాడికి. అంటే జోకి వాళ్ళకే ఇవ్వకుండా కొన్ని మనం ఖర్చు పెట్టుకోవచ్చు, కొన్ని దేవుని గుళ్ళో వేస్తాం కదా, సో అట్లా అయితే వేద్దామని మేమైతే అనుకున్నాము. ఈరోజు అయితే ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నాము. సో ఈయనైతే ఆఫ్టర్నూన్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చిండు. సో ఇక ఆయనైతే రాగానే ఫ్రెష్ అప్ అయ్యి తిని ఇక ఇదే స్టార్ట్ చేసిండనమాట. డబ్బా అయితే అస్సలు ఓపెన్ కాలేదు, చాలా టైం పట్టింది. అందులో హోల్ చేసినా కూడా అందులోంచి రావట్లేవు మనీ. అయితే అన్నీ 5 రూపీస్ బిల్ 5 రూపీసే ఉండే అన్నమాట. ఎందుకంటే మేము హైదరాబాద్లో 10 రూపీస్ ఇస్తే 5 రూపీస్ వాటర్ ఉండే అప్పుడు, బట్ ఇప్పుడు 10 రూపీస్ వాటర్. సో 5 రూపీస్ చాలా ఉండే అన్నమాట మాకడ. సో ఓపెన్ అయితే చేశాడు, చాలా టైం పడుతుంది. అదైతే ఓపెన్ కావట్లేదు. పక్కనున్న వాటితో పగల కొట్టిండు, మళ్ళీ అవి రాకపోతే అట్లా తీస్తుండు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా దాచిపెట్టుకున్న డబ్బులు మన సొంత వాళ్ళకి ఖర్చు పెడితే మంచినే అనిపిస్తుంది. సో మా బాబుకే కదా ఖర్చు పెట్టేది అన్నట్టుగా నేనైతే ఒప్పుకున్నా. లేదంటే నేను చాలా టైం తీసుకునేదాన్ని, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి అది ఇంట్లోనే ఉంటుంది ఆ డబ్బా. ఇక డబ్బులు కనిపించినప్పుడల్లా అందులో వేస్తుండే. అలా అయితే జరిగింది. ఇలా అయితే సగంకి ఎక్కువనే వచ్చినాయి అన్నమాట. ఇలా తీసాము. ఈరోజు నిన్ననే వచ్చానన్నమాట మా ఇంటి నుంచి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రాఖీ కదా, సో అక్కడ పండక్కి వెళ్ళి నిన్ననే వచ్చిన. సో మా బాబు అయితే పడుకున్నాడు. ఇంకా 2 అవర్స్ అయితే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవ్వడమే. మళ్ళీ వేములవాడ అలా 5:30 అలా స్టార్ట్ అయితే అక్కడ వెళ్ళేసరికి 10:30 అలా అవుతుంది. నన్ను అయితే ప్రిపేర్ చేసాము ఇక స్టార్ట్ అవ్వడమే. ఫస్ట్ అయితే మా బుడ్డోనికి ఇక్కడే అంటే పుట్టిన వెయిట్ జోకాలన్నమాట. అక్కడైతే వీలుండదు కదా, సో ఇక్కడే అంతా జోకి మళ్ళీ అందులో ఒకటి ఫ్లవర్స్ కూడా బంతిపూలు కూడా అవి జోకి ఇక్కడే మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ వీలు ఉండదు కాబట్టి. సో ఇలా అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ కూడా వీడియోస్ తీద్దామనుకున్నా కానీ కుదరలేదు. సో ఇలా అయితే లాస్ట్కి ఇలా అయితే వస్తున్నాయి. మొత్తం ఎన్నైనాయో నేనైతే కౌంట్ చేయలేదు, అదే మిస్ అయినా అనిపిస్తుంది. బట్ చూడ్డానికైతే చాలా 5 రూపీస్ అయితే చాలా ఉన్నాయి. 2 రూపీస్ 1 రూపీ కన్నా 5 రూపీస్ కాయిన్సే చాలా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అయితే వీడియో మొత్తం ఇట్లా పూర్తి చేశాను. ఎన్ని మనీ అయితే వచ్చాయి.
సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా దాచుకొని ఏదో చేద్దామనుకొని ఏదో చేశారా, మేమైతే అలానే చేస్తున్నాము. ఏదో కొందామనుకొని మా బాబు కోసం అయితే ఇలా చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఇలా అయితే నన్ను అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.